ఆగవెన్నెల ముగించుకు. ఈ లోపల కాలం గడిచింది. మెల్లగా దేశంలోనికి ఏరియన్ అనుసరులు వస్తున్నారు. మెల్లగా గుంట నక్కల్లాగా రాజుగారి దగ్గరకు వచ్చాను. రాజుగా చిన్న మనవి రాజు, ఏదో సంఘపరమైన బోధ తేడా వచ్చిందని ఏకంగా రాజ్యాంగంలో ఒక మా మీద ఒక జీవో వచ్చేసి వెళ్ళేసేస్తారా? ఇది న్యాయమా? రాజా మా ఎందు దయించి మరలా మమ్మల్ని దేశంలోనికి స్వాగతించండి. మా మీద ఉన్న ఈ శిక్ష తొలగించండి. దేశ ద్రోహులుగా చిత్రీకరించి మా ఏరియాని అంగీకరించిన వారిని బయటకు తోసేయడం మేము భరించలేనంత శిక్ష రాజా, మమ్మల్ని క్షమించండి అని భిక్షాటన చేస్తున్నట్టు రాజు కూలయ్యాడు. అత్నీయశ్యకు మాట చెప్పాడు, మరేమంటావు, క్షమించేద్దామా, ఏం చేద్దాం, పిలిపిద్దామంటే అత్నీయశ్య వద్దాం, పిలవడానికి వీల్లేస్తారు. అతనుగా వాడు కానొచ్చాడు, మరలా వాడు దుర్బోధ స్టార్ట్ చేస్తాడు. రావడానికి వీల్లేదంటే రాజుకు తిక్కలేసింది. రాజు మాట ఎదిరేస్తారు, పిలుస్తామని చెబితే పిలవద్దంటున్నారు. వాళ్ళు వచ్చేమో మంచిగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎవరు? ఏరియన్ అనుసరు. ఈయనేమో వాళ్ళు రావడానికి వీల్లేదని మాటకు ఎదురు నిలబడుతున్నారు. ఇప్పుడు రాజుకి ఎవరు నచ్చుతారు చెప్ప? సన్నాయి నొక్కులు నొక్కులు నచ్చుతారు. సత్యం కొరకు నిలబడి ఈయన వ్యతిరేకమవుతున్నాడు. వీళ్ళ మాటలు తీయగా ఉన్నాయి. వాళ్ళ బతిమలాడుతున్నారు. రాజు బిషప్ను అత్నేశ్యకి చెప్పి ఏరియన్ అందరితో విశ్వాస ప్రమాణాన్ని ఒప్పించి సంతకం చేస్తాను, ఏమంటావు అన్న. రాజు ముందు నిలబడిన అత్నేశ్య అన్నాడు, మీరు ఏమన్నా నేను ఒప్పుకోను సార్, ఎందుకంటే ఇప్పుడు ఒప్పుకుంటారు ప్రజల ముందు, రేపొద్దున చెప్పకుండా దుర్బోధ స్టార్ట్ చేస్తాను. దుర్బోధకులు ఎంత ప్రమాదం అంటే సార్, వాళ్ళ దుర్బోధను బోధించడానికి వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు, అవసరమైతే ఎక్కడైనా కలిసిపోతారు, ఎక్కడైనా తగ్గిపోతారు. వాళ్ళ ఫేమ్ నేమ్ కొరకు ఏదన్నా చేస్తారు. ఎవరితో అయినా కలిసిపోతారు, తగ్గిపో అవసరమైనా ఎప్పుడు కూడా అనుకుంటారు సార్. ఎందుకు చెప్తున్నాను నా మాట ఏనండి, దయచేసి వాళ్ళ లోపలికి రాను, దయచేసి వాళ్ళ లోపలికి రానివ్వకండి అన్నారు. రాజు మాట ఎప్పుడైతే ఎదిరించారో, రాజు మాటకు ఎప్పుడైతే ఎదురు నిలబడ్డాడో, నిలబడిన వెంటనే రాజు కోపం వచ్చింది. లేఖనాలు పట్టుకుని తీసుకురమ్మన్నాడు. ఏరియన్ ఏరియన్కి రాజు సపోర్ట్ ఇప్పాడు. ఏరియన్ నిజం అంతా రాజు వైపు తిరిగింది. రాజుని బొట్లేసుకు అలెగ్జాండర్కి వయసు అయిపోయింది. ఇప్పుడు సపోర్ట్ ఇచ్చేంత సహకారులు ఇప్పుడు అత్నేసియాకి ఎవరు లేరు. వెంటనే దుర్బోధుల బుర్రకెక్కించుకున్నాడు. ఏరియన్ అనుసరులు రాజుగారి దగ్గరికి మెల్లగా వెళ్ళి రోజు రోజుకి ఆయనకి కాని మాటలని చెప్పి కొన్ని నిందలు బాగా కొన్ని నిందలు అత్నేశ్య మీద మోపడం స్టార్ట్ చేశారు. సేవలో చెప్తున్నారు రోజుకొకటి, అయ్యా అయ్యా రాజా, రాజుగారు మీకు ఒక విషయం చెప్పాలి, అత్నేశ్య దేశంలో ఏం చేస్తున్నాడు తెలుసా, ట్యాక్స్ కట్టొద్దన్నాడు, సంఘ సభ్యులను ట్యాక్స్ కట్టొద్దంటున్నాడు రాజా, ఇటు వాడు దేశానికి ప్రమాదం రాజా అని రాజుకి అత్నేశ్య మీద వ్యతిరేకంగా చెప్తాడు. రాజా మీకు విషయం చెప్పిన అతని మాట వినలేనందుకు ఒకని చంపేయాలనుకున్నాడు రాజా. అత్యాయత్నం చేశాడు రాజా అని చెప్పి నిందలు మోపారు, అబద్ధాలు చెప్పారు, కాని మాటలు చెప్పారు, ఏవేవో అతని మీద మోపేశారు. ఇంకా అంతేనా రాజా? రాత్రులు అత్నేశ్య అర్ధరాత్రులు తిరుగుతున్నాడు. అతనికి ఏదో మాంత్రిక శక్తులు ఉన్నాయన్న, చేతపడేదో నేర్చుకున్నాడు. రాత్రులు నిద్రపోకుండా తిరుగుతున్నాడు, ఏదేదో ధూపాలు వేస్తున్నాడు. వీడేదో దేశానికి ప్రమాదంలో ఉన్నాడు రాజా అనగానే రోజు రోజుకి ఈ మాటలు ఎక్కించుకున్న రాజు అత్నేశ్యాన్ని దేశం నుండి వెళ్ళేసేశాడు. ఏంటి సార్? దేశం నుండి ఎప్పుడైతే వెళ్ళేసేసారో రాజుగారు ఆ మాటలు ఎక్కించుకున్నాడు, అబద్ధుకుల అనుసరణగా చేసుకున్నాడు. అత్నేశ్య మీద తిరగబడిపోయాడు. అత్నేశ్యాన్ని మరలా గలిపిన స్టార్ట్, మరలా గొడవ మొదలుకొచ్చింది. కొందరు దేవుడు, కొందరు దేవుడు, కొందరు అత్నేశ్య, కొందరు ఏరియనేజ్, మళ్ళీ గొడవ స్టార్ట్ అయ్యా. ఇప్పుడు ఎవరికి రాజు సపోర్ట్ చేస్తున్నారంటే ఏరియనేజాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అత్నేశ్యని వెళ్ళేసేసారు. వెళ్ళేసిన తర్వాత దూరంగా అటు ఇటు తిరిగి తిరిగి 2 సంవత్సరాలకి రాజు చచ్చిపోయాడు. అప్పుడు అత్నేశ్య లోపలికి వచ్చాడు. తను 2 సంవత్సరాల తర్వాత లోపలికి వచ్చిన అత్నేశ్య ఇలా అంటున్నాడు, ఏమని తెలుసా? సరే, జీవో చేసిన రాజు చనిపోయాడు, విషయాలన్నీ పక్కన పెట్టండి, రండి మరలా యేసు దేవుడో కాదు తెలుసుకుందాం.
వచ్చాడ్రా బాబు అనుకున్నాను. మళ్ళీ ఈ రాజును కూడా లైన్లో పెట్టారు, మళ్ళీ గొడవ దిగారు. వీళ్ళకి బలం ఎక్కువైపోయింది కనుక మళ్ళీ ఇస్త్రేశారు. మళ్ళీ కాల వ్యవధి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు మనమైతే ఏమనుమండి, ఇంకా బోధించడం మానేసిందండి, నన్ను ఏమనుకుండా అంటాను. వచ్చిన వెంటనే ఏమన్నాడు తెలుసా, రండి యేసుప్రభు దేవుడో కాదో తెలుసుకుందామని. మళ్ళీ లేచేశారు, మళ్ళీ కొంతకాలానికి వచ్చాం, మళ్ళీ మాట్లాడు రండి, యేసుక్రీస్తు దేవుడో కాదో తేల్చుకుందాం రండి అన్నాడు. ఇలా సుమారు 5 సార్లు లేచేశారు. ఒక్కొక్క ఎలివేతకి కొన్ని 10 సంవత్సరాలు ఉండే, 10 సంవత్సరాలు దేశ వెలివేత, రాజ్యపు వెలివేత. 5 సార్లు ఎలివేస్తే 5 సార్లు కూడా తిరిగి వచ్చామన్నవాడు తెలుసా, రండి యేసుప్రభు దేవుడని ఇప్పటికే పోరాటం చేస్తున్నాను. ఏడుపొచ్చే మాట చెప్పిన ముగించుకుందాం, ఏడుపొచ్చే మాట చెప్పిన 70 ఏళ్ళు ముసలోడు, 70 ఏళ్ళు ముసలోడు, ఒక్క సిద్ధాంతం కొరకు జీవితం అర్పించేసండి. ఒక్క సిద్ధాంతం యేసుప్రభు దేవుడని చెప్పడానికి ఒక్క సిద్ధాంతం కొరకు లైఫ్ అంతా రిస్క్లో పెట్టేశాడు, జీవితం అంతా దేనికోసం పోరాటం చేశాడు తెలుసా, యేసు దేవుడని చెప్పడానికి ఆ ఒక్క సిద్ధాంతం కొరకు జీవితం అంతా ఆరాధత్తంగా పెట్టుబడి పెట్టేశాడు. పోరా, మనుషులతో సిద్ధాంతాలతో పోరాడు, మనుషులతో వ్యక్తులతో పోరా. 70 సంవత్సరాల వయసు వచ్చిన ఇప్పటికీ ఆ వృద్ధుడు ఎన్నిసార్లు ఊరు బయటికి వెళ్ళిపోయి మరలా వస్తున్నా, వచ్చిన ప్రతిసారి అంటున్నాడు రండి మాట్లాడుకుందాం, యేసుప్రభు దేవుడు, దేవుడు, దేవుడు. అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత అప్పుడు ఊరు వాడు అన్నారట, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇంకా దేవుడు అని ఎలా అడుగుతున్నాడంటే, ఇతను చెప్పింది మనం ఆలోచించాలన్న. అప్పుడు కూర్చున్నారండి మరి, 364 క్రీస్తు శకం 364 ఏడి సెకండ్ నైసియా కౌన్సిల్ స్టార్ట్ అయింది, 2వ నైసియా కౌన్సిల్ స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ప్రజలు సపోర్ట్ ఇస్తున్నారు, జీవితాంతం ఒక్క సిద్ధాంతం కొరకు పిచ్చోళ్ళలో తిరిగిన ఆ పిచ్చోడు మాట వినడానికి 70 సంవత్సరాల జీవితం పట్టింది. అప్పుడు మరలా సవరణ చేయడం మొదలెట్టారు, ఏరియా నిజాన్ని ఆపేశాడు. మంచి పోరాటము పోరాటి, నా పరుగు కడముట్టించు అత్రేసియా. నీ లైఫ్ అంతా దేని కొరకు నువ్వు అంకితం చేసావంటే యేసుప్రభు దేవుడని చెప్పడానికి అంకితం చేశాను. నీ జీవితం అంతా దేని కొరకు అంకితం చేసావంటే యేసుప్రభును కూర్చి అంకితం చేశాను. ఆయన లక్ష్యం ఒకటే, ఆయన దేవుడని ప్రపంచం తెలుసుకో. ఆయన లక్ష్యం ఒకటే, దుర్బోధ అరికట్టాలి. ఆయన 60 ఏళ్ళు 70 ఏళ్ళ జీవితం ఒకే ఒక్కటి, యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కడు ఆయన నిత్యుడని అంగీకరించు. ఎంత గొప్పడో తెలుసా, సెకండ్ కౌన్సిల్ జరుగుతున్నప్పుడు క్రొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉండాలో మేధావులందరూ కలిసి నిర్ధారణ చేసే ముందు అభిప్రాయాలు అడిగారు. అభిప్రాయాలు ఎన్ని పుస్తకాలు ఉంటే బాగుంటుంది, ఎన్ని పుస్తకాలు ఉంటే బాగుంటుందని అడిగినప్పుడు సరిగ్గా 27 పుస్తకాలుంటే ఈ పుస్తకాలుంటే బాగుంటుందని మొట్టమొదటిసారి పరిశోధనలు తెలిసిన వ్యక్తి ఒకే ఒకరు, సైంట్ అత్నేసియా. ఆ సైంట్ అత్నేసియా తెలిసిన ఆ పుస్తకాలు బిషప్స్ అందరికీ నచ్చాయి. ఈరోజు మనం చదువుకుంటున్న ఆ 27 పుస్తకాలే ఆ రోజు ఎంపిక చేయబడిన పుస్తకాలు. అందుకే నూతన నిబంధనలు ప్రతి పుస్తకము యేసుప్రభు దేవుడని కన్ఫర్మ్ చేస్తారు. ఒక సిద్ధాంతం కొరకు 70 ఏళ్ళు నలిగిపోయాడు. 70 ఏళ్ళు యేసుప్రభు దేవుడని 70 ఏళ్ళు నలిగిపోయాడు. 5 సార్లు ఎలివేయబడ్డాడు, పలుమార్లు దేశం పట్టాడు, పిచ్చోడు అన్నారు, ఎటకారం చేశాడు, పోరా అన్నారు, రాజే వ్యతిరేకమైపోయాడు, అయినా వంకు పట్టు వదలలేదు. యేసు దేవుడని చెప్పి చెప్పి బతికించి జెండా ఎగరే చచ్చిపోయాడు. అప్పుడు పుట్టింది ఆయన పుట్టాడు,
అందులో ఒక సామెతె చుక్కలన్నీ ఒకవైపు నిండు చంద్రుడు ఒకవైపు ఎవరిని చూసన్నారు అనుకుంటారు ఆ మాట సైంట్ అథనేసియా ఆయన చూసిన పుట్టిన మాట లోకమంతా ఒకవైపు అథనేసియా ఒకవైపు అథనేసియా నిన్ను లోకం వ్యతిరేకిస్తుంది సంఘం వ్యతిరేకిస్తుంది అంటే అప్పుడు అథనేసియా అన్నాడు లోకం నన్ను వ్యతిరేకించడం కాదు నేనే లోకాన్ని వ్యతిరేకిస్తున్న నా దేవుడు యేసునాథుడు దాని కొరకే బతికాడు దాని కొరకే మాట్లాడాడు దాని కొరకే ప్రకటించాడు దాని కొరకే జీవించాడు జీవితాంతం ఒక్క సిద్ధాంతం కొరకు ఫైట్ చేయి చచ్చిపోయిన అత సాక్షి సైంట్ అథనేసియా ఇప్పుడు అన్న ఎవరికైనా మగ పిల్లలకు ప్రతి పేరెట్టుకో ఆ గొప్ప సేవకుడు సంఘంలో పౌలు తర్వాత అలాంటి ఫైట్ చేసిన వారు ఉన్నారంటే అంటున్నాడు మంచి పోరాటం పోరాడితే నా పరువు కాడ ముట్టించింది ఆపేశారు ఆ రోజాల అప్పుడు సమాధైపోయిన ఏరియా నిజం మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తుంది అప్పుడు ఆగిపోయిన ఏరియా నిజం మరలా ఇప్పుడు బయట ఇప్పుడు మరలా లేవాలి ఎవరు చెప్పు అథనేసియా అలెగ్జాండ్రియా రావాలన్నారు ఏరియా నిజం పుట్టిన ప్రతి దగ్గర మరల అథనేసియా లాంటి వారు రావాలి యేసుప్రభు దేవుడని పోరాటం చెయ్యాలి చచ్చేంత వరకు ఆయన కొరకు ప్రకటిస్తూ ప్రకటిస్తూ అతి సాక్షి అయిన అథనేసియాల పోరాటం నాకంటూ ఏమో తయ్యా నా జీవితమే నీదేనయ్యా నాకంటూ ఏమో తయ్యా.